ఉదాహరణ చెప్పు జాయ్ బ్యాన్ తీసుకుంది వెంకటమే చూడటానికి వచ్చే కర్రలతో కొట్టడం ఏంది జిలేవారం వెళ్ళి చూడటానికి ఒక గంట అయినా చూస్తాం ఓ రెండు గంటలు అయింది అన్న వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మార్కాపురం అన్న ప్రకాశం జిల్లా ఒంగోలు అక్కడి నుంచి వచ్చాం చూద్దామని చూడండి అట్లా ఏమంటున్నారు కొడుతున్నారు చూడ మరీ ఘోరం కొడుతున్నారు నిలబడి సూచన కూడా కొడుతున్నారు వాళ్ళు అసలు చూడు నేను కూడా చూడ ఇట్లా వచ్చింది ప్రకాశం జిల్లా తల్లుబడి మండలమ్మ నాగిల ముడుపు మాది అక్కడి నుంచి వచ్చినాం మేము ఐదు మందిమే కనీసం అక్కడ ఓమ్ని లేదు ఇక్కడ ఓమ్ని చూడటానికి కూడా చూడండి ఇట్లా వాళ్ళు లాటా గారు తీసుకొని కొడుతున్నారు వాళ్ళు మీరు అడిగారా చూడాలని చెప్పి అడిగారా అడిగాం అడిగినా కూడా అసలు లేదు ఆడ పర్మిషన్ లేదు అసలు పోనీయట్లేదు అంటున్నారు వాళ్ళు అక్కడ ఆ లోపల కింద వాళ్ళు తోసుకొని వెళ్ళినా కూడా మంతా ఎనిచేశాడు ఏం లేదు అసలు అక్కడ చూడటానికి వచ్చినప్పుడు వీళ్ళ వాళ్ళవరకే చూసుకొని పోతున్నాయండి ఇక్కడ మొత్తం ఇంతమంది వచ్చింది ఎందుకు ఎక్కడో తిట్టు అవకాశం దొరుకుతుంది చూద్దామని చెప్పని వస్తారు దాని గురించి కర్రలు తీసుకొని అది లేకుండా అంత బయట నుంచి కింద దూకి కాళ్ళు చేతులు ఇరుగుతే ఎవరు బాధితానికి కర్నూలు నుంచి వచ్చాం సార్ మేము చూడడానికి ఇప్పుడు కొడుతున్నారు కనీసం దూరం నుంచి అన్నా చూపించచ్చు కానీ సార్ పోనీ అక్కడ నిలిచి ఉన్నాము అక్కడ కొడుతున్నారు ఇక్కడ చూస్తున్నాము అంటే చూడడానికి లేదా మాకు కనీసం చూడడానికన్నా ఉండాలి కదా సార్ మేము ఖమ్మం నుంచి రావణపేట నుంచి వచ్చాము కానీ తలాజాన నాలుగు గంటలకి ఎక్కాము ఇంతవరకు రెస్పాన్స్ లేదు యాడ కూర్చున్నా కానీ యాడ నిలబడ్డా కానీ అసలు ఊరుకోవట్లేదు కర్రలు తీసుకొని కొడుతున్నారు మేము ఎందుకు ప్యాన్స్ ఏమి ఉంది మీ ప్రశాంతంగా అయినా చూసి వెళ్ళిపోదామని వచ్చినాం కానీ ఎవరికైనా రెస్పాండ్ లేదు ఇష్టం వచ్చినట్టుగా అది దౌర్జన్యం చేస్తున్నారు మా మీద మరి ఇంతవరకు అన్నం లేదు కూడి లేదు కానీ అభిమానంతో వచ్చి కృష్ణాన్ని చూసి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చేసాం లేకపోయినా కానీ మీరు కృష్ణ గారు అభిమానులు అవునండి ఎక్కడి నుంచి వచ్చారు మేము ఖమ్మం నుంచి ఖమ్మం జిల్లా రావణపేట గ్రామం అన్ని సినిమాలు చూసేవారు అన్ని సినిమాలు చూసేవారు మేము వాళ్ళ అబ్బాయిది కానీ వాళ్ళ బాబుది కానీ వాళ్ళ మనవడిది కానీ పుట్టినరోజు చేసుకుని ఘనంగా చేసాం కానీ మేము ఇది వచ్చినా కానీ మాకు చూపించడానికి కూడా ఏం రెస్పాన్స్ లేదు చూపిస్తామంటారు లేదు అక్కడ నిలబడ్డా కానీ ఆడబడ్డా కానీ ఇరు పక్కల ఉన్న నాలుగు గేట్లకు వెళ్ళి నిలబడ్డా కానీ కొడుతున్నారు మాకు ఏంది రెస్పాన్స్ ఏంటి మా ఫ్యాన్స్ లేని మరి ఆయన ఆనించి వచ్చింది మేము ఉంటేనే కదా ఫ్యాన్స్ అని చెప్పినా కానీ మీరు దౌర్జన్యం చేస్తున్నారు ఇంకా పోలీసు వారికి ఇచ్చాలి విడి అయిపోయినాయి దౌర్జన్యం రౌడీ రాజకీయం అయిపోతుంది రాజకీయం కూడా రాజకీయం చేస్తున్నారు ఇది సావుని ఇది సావు ఇది అందరిదికి రాదు దేవుడు ఇచ్చిన వరం అది కానీ మేము ఇష్టపడి సినిమాకి బిగినింగ్ షో బెమ్మి షోస్ కూడా చూస్తున్నాం బెనిఫిట్ షో అవి చూసినప్పుడు అట్లాగే లాటి కార్ తీసుకొని కూడా అట్నే చేర్ చేయాలి వాళ్ళు సినిమా చూడొద్దు వెళ్ళిపోనని కనీసం అభిమానులు పోయి మేము కనీసం ఆయన కృష్ణ సార్ అన్న ఆయన వాళ్ళ మహేష్ బాబు నాన్నగారి చూద్దామని వచ్చాము అక్కడి నుంచి కూడా అసలు ఏం లేదు అసలు ఇక్కడ చూస్తుంటే కొడుతున్నారు అట్లాగే రేపు సినిమా చూసినప్పుడు కూడా అట్లాగే రావాలి అట్లాగే కొట్టాలి లాఠీ కొడుతూ అభిమానులు అట్లా చేస్తే అట్లా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు కూడా సో మొత్తానికైతే చాలా దూరం నుంచి మేము ఇక్కడికి కృష్ణ గారిని చివరి చూపు చూడడానికి వచ్చాము సో మమ్మల్ని ఇక్కడ అలౌ చేయట్లేదు అని చెప్పి ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు చాలా కోపంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది కెమెరామెన్ శ్యామ్తో చెక్కు హైదరాబాద్